గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు బెండింగ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలి జనరల్గా బెండింగ్ ఈక్వేషన్ అనేది మనం బీమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం కదా వాటిలో చాలా ఇంపార్టెంట్ బెండింగ్ స్ట్రెస్ కనుక్కోవడానికి యూస్ చేస్తాము బెండింగ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలన్నది విల్ సీ ఇన్ దిస్ క్లాస్ ఇప్పుడు బెండింగ్ ఈక్వేషన్ డిరైవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక బీమ్ని తీసుకున్నాం అందులో సమ్ పార్ట్ ఆఫ్ ద బీమ్ తీసుకొని అందులో ఒక సెక్షన్ మాత్రమే తీసుకున్నాం సపోజ్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ బీమ్ రెక్టాంగులర్ బీమ్ అందులో ఒక సెక్షన్ తీసుకున్నాం దట్ ఈస్ ఏబిసిడి అనే సెక్షన్ తీసుకొని దీని మీద వు హ్యావ్ అప్లైడ్ లోడ్ లోడ్ అప్లై చేసినప్పుడు డెఫినెట్గా బీమ్ ఏమవుతుంది బెండ్ అవుతుంది బెండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు గీస్తున్నాను నేను ఇలా మారిపోతుంది అండ్ దిస్ ఈజ్ ఎన్ అని రాశాను కదా ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ యాక్సిస్ న్యూట్రల్ యాక్సిస్ సేమ్ ఇప్పుడు మన లేయర్స్ దగ్గరికి వస్తే ఏ డాష్ బి డాష్ అండ్ దిస్ వన్ సి డాష్ డి డాష్ అండ్ ఇది బెండ్ అయింటుంది కదా దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఎంటైర్ టోటల్ దిస్ వన్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ వన్ యాజ్ యూజువల్ వై అండ్ దిస్ ఈజ్ టీటా ఇదిలా మనం గీసాం కదా గీసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఏదైనా బే బీమ్ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు టాప్ లేయర్స్ విల్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ బాటమ్ లేయర్స్ విల్ సబ్జెక్టెడ్ టు టెన్షన్ ఏదైనా అంతే మనం బెండ్ చేసామనుకోండి టాప్ లేయర్స్ అనేవి కంప్రెషన్కి అవుతాయి మామూలుగా బాటమ్ లేయర్స్ అనేవి టెన్షన్కి అవుతాయి అయినప్పుడు న్యూట్రల్ లేయర్ మాత్రం దేనికి కాదనమాట ఎందుకంటే కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది కదా టాప్ నుంచి వస్తుంది అన్నమాట కరెక్ట్ సెంటర్లోకి వచ్చేసరికి దాని మీద ఎలాంటి మనకి కంప్రెషన్ కానీ లేదా టెన్షన్ కానీ రెండూ ఉండవు ఇక్కడ ఎలా అయితే మనకి సే లెంత్ ఉందో న్యూట్రల్ లేయర్ దాని మీద ఉన్న లేయర్స్ కూడా ఇక్కడే సేమ్ అదే లెంతే ఉంటాయి అదొకటి గుర్తుపెట్టుకుంటే ఈ డెరివేషన్ ఈజీగా చేయాలి ఎయిదర్ టార్షన్ ఈక్వేషన్ కానీ బెండింగ్ ఈక్వేషన్ కానీ మనం ఎలా మెజర్ చేయాలి అంటే స్ట్రెయిన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి స్ట్రెయిన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇందులో మనకి ఈ సీడీ లేయర్ ఉంది కదా ఆ సీడీ లేయరు ఎంత చేంజ్ అయిందో దాని స్ట్రెయిన్ని బయటకు తీస్తే ఈక్వేషన్ డిరైవ్ చేయడం ఈజీ దట్ ఈజ్ ఈ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ అంటే ఫస్ట్ ఇనిషియల్ లెంత్ మైనస్ ఫైనల్ లెంత్ డివైడ్ బై ఇనిషియల్ లెంత్ దిస్ ఈజ్ ఇనిషియల్ లెంత్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ లెంత్ వాటి డిఫరెన్స్ ఏమవుతుంది మనకి చేంజ్ ఇన్ లెంత్ అవుతుంది డివైడ్ బై ఒరిజినల్ లెంత్ విల్ గివ్స్ యూ స్ట్రైన్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సీడీ ఉంది సిడీ నథింగ్ బట్ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే బాబు సీడీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రెండు సేమ్ కదా ఏబి సిడీ ఈజ్ ఈక్వల్డ్ ఏబి అగైన్ ఇక్కడ న్యూట్రల్ లేయర్ మీద ఉంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి లేయర్ లేయరు ఏబి ఈక్వల్స్ టు ఏ డాష్ బి డాష్ ఏబి ఈక్వల్స్ టు ఏ డాష్ బీ డాష్ మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఆర్క్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సిడీ లెంత్ వస్తుంది ఈ ఆర్క్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ బికాజ్ వు హ్యావ్ రేడియస్ అండ్ వూ హ్యావ్ టీటా దట్ ఈస్ ఆర్ ఇంటూ టీటా విల్ గివ్స్ యూ సీడీ లెంత్ సిడీ ఇంటర్న్స్ ఈక్వల్స్ టు ఏబి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ బీ డాష్ కాబట్టి ఆర్ ఇంటూ టీటా విల్ గివ్స్ యూ లెంత్ ఆఫ్ సిడీ నెక్స్ట్ సి డాష్ డీ డాష్ సి డాష్ డీ డాష్ అంటే మీ ఇక్కడ ఉంది దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కూడా సేమ్ రేడియస్ ఇంటూ టీటా బట్ రేడియస్ ఆర్ అనేది ఇక్కడ దాకా ఉంది ఈ డిఫరెన్స్ ఏం మనకి వై అంటే ఆర్లోంచి వై తీసేస్తే ఈ డిఫరెన్స్ వస్తుంది మనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ మైనస్ వై దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ మైనస్ వై దట్ ఈస్ ఆర్ మైనస్ వై ఇంటూ టీటా డివైడ్ బై అగైన్ సిడీ దట్ ఈస్ ఆర్ టీటా మూడిట్లో కామన్గా మనకి ఏముంది టీటా ఉంది కాబట్టి టీటా క్యాన్సిల్ చేయొచ్చు దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఆర్ ప్లస్ వై డివైడ్ బై ఆర్ ఆరు మైనస్ లోపలికి వెళ్తే మైనస్ ఆరు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ వై అవుతుంది ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఇట్ విల్ బికమ్ వై బై ఆర్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఆర్ ఇంకొంచెం దీన్ని సాల్వ్ చేస్తే స్ట్రెయిన్ ఆల్రెడీ మనకు తెలుసు ఏమి మామూలుగా మనకు వచ్చేది స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్స్ టు మాడ్యులర్స్ ఆఫ్ ఎలాసిటీ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్స్ టు మాడ్యులర్స్ ఆఫ్ ఎలాసిటీ అండ్ మనకి స్ట్రెయిన్ వాల్యూ కావాలంటే ఏమి సిగ్మా బై ఈక్వల్స్ టు ఈ దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేద్దాం అండ్ సిగ్మా బై ఈక్వల్స్ టు వై బై ఆర్ వై బై ఆర్ దీన్ని నా కన్వీనియన్స్ కోసం నేను కొంచెం మార్చుకుంటాను దట్ ఈజ్ సిగ్మా బై వై ఈక్వల్స్ టు

సిగ్మా బి ఈక్వల్స్ టు బై ఆర్ ఇంటూ వై సిగ్మా బి ఈక్వల్స్ టు బై ఆర్ ఇంటూ వై మనకు ఆల్రెడీ తెలుసు బాబు ఏదైనా దాని మీద ఫోర్స్ కావాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ స్ట్రిప్ దీని మీద ఫోర్స్ కావాలి అంటే ఏం చేయాలి స్ట్రెస్ ఇంటూ ఏరియా దట్ సిగ్మా బి ఇంటూ డిఏ సిగ్మా బి ఇంటూ డిఏ అగైన్ నాకు ఒకవేళ మూమెంట్ కావాలి దీని మీద అప్లై అయ్యే బెండింగ్ మూమెంట్ కావాలి అండ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ జనరల్గా మ్యాక్సిమం బెండింగ్ కాల్ ఇట్ ఆస్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం అంటే దీ మీ మీద పడే డబల్యూ వల్ల ఖచ్చితంగా మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది బెండింగ్ మూమెంట్ దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది భీమ్ ఆ రెసిస్ట్ చేయకపోతే ఏమవుతుంది భీమ్ ఫెయిల్ అవుతుంది దట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టింగ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ ఇంటూ వై డిఎఫ్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎం దట్ ఈజ్ ఈక్వల్స్ టు బెండింగ్ మూమెంట్ డిఎఫ్ ఇంటూ వై మనకు ఆల్రెడీ డిఎఫ్ ఇక్కడ రాసినాం కదా దట్ ఈజ్ సిగ్మా బి ఇంటూ డిఏ ఇంటూ వై సిగ్మా బి ఇంటూ డిఏ ఇంటూ వై ఇప్పుడు ఈ సిగ్మాబీ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చి పెడదాం దట్ ఈస్ డిఎం ఈక్వల్స్ టు సిగ్మాబీ మనకేమి ఈబైఆర్ ఇంటూ వై ఇంటూ డిఏ ఇంటూ వై దిస్ ఈజ్ సిగ్మాబీ రిమైనింగ్ అట్లే ఉంది నాకు కొంచెం ఫార్ములాటిక్గా మనం రాసుకుంటే దిస్ ఈజ్ ఆర్ ఇంటూ డిఏ వై స్క్వేర్ డిఏ వై స్క్వేర్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ బికాస్ మనం తీసుకున్న స్మాల్ స్ట్రిప్ కదా మొత్తం ఎంటైర్ బీమ్ కావాలన్నప్పుడు వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం ఈక్వల్స్ టు బై ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్

ఈ రెండింటినీ కంబైన్ చేద్దాం కంబైన్ చేస్తే విల్ గెట్ సిగ్మా బి బై వై ఈక్వల్స్ టు బై ఐ ఈక్వల్స్ టు ఈ బై ఆర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఈక్వేషన్ ఈ బెండింగ్ ఈక్వేషన్లో సిగ్మా బి ఈజ్ ద బెండింగ్ స్ట్రెస్ వై ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ లేయర్ టు ద న్యూట్రల్ యాక్సిస్ అండ్ ఎమ్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బెండింగ్ మూమెంట్ ఐ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈఈస్ ఎంగ్స్ మాడ్యులర్స్ ఆర్ మాడులర్స్ ఆఫ్ ఎలాసిటీ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే బాబు ఈ వై ఉంది కదా ఈ వై వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయితే అందులో డెవలప్ అయ్యే బెండింగ్ స్ట్రెస్ అంత ఇంక్రీజ్ అవుతుంది అది ఒకటి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి అంటే మనం రెక్టాంగిల్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి అందులో వై అనేది ఈక్వల్ అంటే టాప్ లేయర్ నుంచి న్యూట్రలాక్స్ తీసుకుండే డిస్టెన్స్ ఈక్వల్ కానీ అదే మనం టీ సెక్షన్ ఐ సెక్షన్ ఇట్లా డిఫరెంట్ బిల్టప్ సెక్షన్స్కి అనుకోండి వై అనేది ఏరియాను బట్టి మారిపోతుంది ఎక్కడైతే ఎక్కువ ఏరియా ఉంటుందో అక్కడ వై వాల్యూ తక్కువ ఉంటుంది తక్కువ ఉన్న ఏరియా చోట వై వాల్యూ ఎక్కువ ఉంటుంది తక్కువ ఏరియా ఉన్న చోట ఏమవుతుంది ఆటోమేటిక్గా బెండింగ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది ఇది బెండింగ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలన్నది